అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం ఎపిసోడ్లో మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుందాము. అసలు ఇది ఎలా తగ్గించుకోవాలమో తెలుసుకునే ముందు అసలు మానసిక ఒత్తిడి ఎలా వస్తుందో నేర్చుకుందాము. మానసిక ఒత్తిడి అంటే ఏంటంటే అండి, మన ఎఫిషియన్సీని మించి ఆలోచించటము. దాని నుంచి ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి అనేది రావడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మన ఎఫిషియన్సీ ఎంతో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ అర్ధమచ్చేంద్రాసన ప్రాక్టీస్ వల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అర్ధమచ్చేంద్రాసనం అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. అంతకంటే ముందు ఈరోజు రేపు ఈ మానసిక ఒత్తిడితో సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. దాని నుంచి మెల్లిమెల్లిగా వరకు ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ అర్ధమచ్చేంద్రాసన ప్రాక్టీస్ ఎలా చేయాలో నేర్చుకోండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకొని ఆలోచన విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా ఏం చేయాలంటే రెండు కళ్ళని ముందుకు చాపాలి. ముందుకు చాపి ఫస్ట్ ఎడమ కాలుని కుడి కాలుకి నుంచి ముందుకు వేయాలి. కుడి కాలుని ఎడమ కాలు పక్కన ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని కుడి చేయిని కింద పెట్టాలి. ఎడమ చేయిని పైకి స్ట్రెచ్ చేసి అప్పరామ్ని ఇని ఓకే ఈ సైడ్ ఇలా పెట్టుకొని వెనకాలకి తిరగాలి. తిరిగి ఒక 30 సెకండ్స్ పాటు ఆపాలి. స్పైన్ బాగా ట్విస్ట్ అవుతూ ఉంటుంది. స్పైన్కి ఉండే మజిల్స్ నర్వ్స్ అన్ని టోన్ అవుతూ ఉంటాయి. దాని నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అందుతుంది. దాని నుంచి మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అలా ఎలా తగ్గుతుందనే డౌట్ వస్తూ ఉంటుంది. ఒక ఆలోచన ఆలోచించాలి అంటే బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల కూడా మన ఎఫిషియన్సీని మించి ఆలోచించడం జరుగుతుంది అన్నమాట. సో మరి బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ ఏ విధంగా కుదురుతుంది ఈ ఆసనంలో అంటే, ఈ ట్విస్టింగ్ చేయడం వల్ల స్పైన్కి ఉండే మజిల్స్ నర్వ్స్ అనేటివి టోన్ జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు స్పైన్ అనేది టోన్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ టోన్ అయినప్పుడు ఒక ఆలోచన ఆలోచిస్తూనే ప్రాణశక్తి అనేది టోటల్ బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యేసి మనం ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తాం. మన ఎఫిషియన్సీకి మించి ఆలోచించామన్నమాట. నెక్స్ట్ ఈ స్పైన్ హెల్త్ కూడా కరెక్ట్ కావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో చాలామంది కంప్యూటర్ల పైన కంటిన్యూగా కూర్చొని మౌస్ని యూస్ చేసి ఈ రీజన్ అంతా నొప్పిలు వేయడం జరుగుతుంది. సో ఈ అర్ధమచ్చేంద్రాసనంతో ఆ స్టిఫ్నెస్ కూడా రిలీజ్ అయ్యేసి అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. కానీ ఈ అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తూనే కంప్యూటర్ ముందర మౌస్ పట్టుకోవడం వల్ల అనే వచ్చిందని మీరు డయాగ్నోస్ చేయొద్దండి. మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా స్పైన్ పెయిన్ ఎందుకు వస్తుంది, మస్కులర్ టెన్షనా లేకపోతే స్పైన్ ఏమైనా ప్రాబ్లమా తెలుసుకున్న తర్వాత, ఊరికే మస్కులర్ టెన్షన్ అని తెలిసినప్పుడు మాత్రమే ఈ ఆసనాలు చేయాలి. లేదు స్పాండిలైటిస్ అంటే మాత్రము దీనికి డిఫరెంట్ ఆసనాస్తో ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో 90% కంప్యూటర్ల పైన కూర్చునే వాళ్ళు, బండి ఎక్కువ నడిపే వాళ్లకు ఈ మస్కులర్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అర్ధమచ్చేంద్రాసన ప్రాక్టీస్తో అప్పర్ స్పైన్ అనేది పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. సో చూసారు కదా ఎంత సింపుల్ ఆసనాలతో మీ మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ అర్ధమచ్చేంద్రాసన ప్రాక్టీస్తో మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకొని జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిందాలని కోరుకుంటున్నాము. ఈ అర్ధమచ్చేంద్రాసనతో ఊరికే మానసిక ఒత్తిడి తగ్గడమే కాదండి, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ కావడం జరుగుతుంది అన్నమాట. అన్నిటికంటే ఈరోజు రేపు
సతాయించే సమస్య డయాబెటీస్ అన్నమాట. ఈ దీంతో ట్విస్టింగ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది. దాని నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్స్ అనేది కరెక్ట్గా రిలీజ్ కావడం జరుగుతుంది. తెలిసి ఎప్పుడైతే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్స్ రిలీజ్ అవుతాయో రక్తంలో ఉండే గ్లూకోజ్ని డైజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దాని నుంచి డయాబెటీస్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. సో చూసారు కదా, అర్ధమచ్చేంద్రాసన వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతిరోజు అందరూ ప్రాక్టీస్ చేయండి. దాని నుంచి వచ్చే ఫలితాన్ని పరిపూర్ణంగా పొంది ఆనందంగా ఉండండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.